హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. సో గత లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి మనం ఈ సేవింగ్స్ స్కీమ్లో అన్ని స్కీమ్స్ అయిపోయాయండి. ఇవాళ వచ్చేసి సేవింగ్స్ స్కీమ్లో పీపీఎఫ్ గురించి ఇవాళ లాస్ట్ స్కీమ్ అనమాట. అది దాదాపు 10 స్కీమ్స్ ఉన్నాయి. 9 స్కీమ్స్ గురించి గత వీడియోలో తెలుసుకున్నాం. ఇది వచ్చేసి 10వ సేవింగ్స్ స్కీమ్ అనమాట. ఈ స్కీమ్ వచ్చేసి ఏంటంటే పీపీఎఫ్ అంటారు దీన్ని, అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, అంటే తెలుగులో ఏమంటారంటే ప్రజా భవిష్య నిధి అంటారు అనమాట. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, చాలామంది కూడా జనరల్గా పీపీఎఫ్ అంటే రకరకాల రూల్స్ ఉన్నాయి, చాలా కష్టంగా ఉంటుంది అనుకుంటారు. అయితే మనం ఒక్కసారి ఏదైనా కానీ అంటుంటారు కదా, తెలియకపోతే అది బ్రహ్మ విద్య, తెలిసిన తర్వాత కోతి విద్య అంటుంటారు కదా, అట్లా ఇది కూడా ఏంటంటే ఒక దీని గురించి తెలుసుకున్న తర్వాత ఇంతేనా అనేటువంటి భావన ఖచ్చితంగా కలుగుతుంది అనమాట. ఒకసారి ఒకటికి రెండు సార్లు క్లియర్గా వినండి, మీకే అంత క్లియర్గా అర్థమైపోద్ది, క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోద్ది. ఎటువంటి డౌట్స్ అయితే పెట్టుకోవద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఐ విల్ గివ్ రిప్లై. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వడానికి అయితే ఏం లేదు, సింపుల్గా నిదానంగా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా వినండి. ఏమైనా డౌట్ వస్తే మాత్రం అడగండి, ఓకేనా? కామెంట్ చేయండి, ఓకేనా? డౌట్స్ గురించి అయితే కామెంట్ చేయండి. సరే, మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పీపీఎఫ్ స్కీమ్. సో పీపీఎఫ్ అంటే ఏంటి? సో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఈ పీపీఎఫ్ అకౌంట్ వచ్చేసి మనం ఎక్కడ ఓపెన్ చేసుకోవచ్చు, బ్యాంక్స్లో ఓపెన్ చేసుకోవచ్చు, పోస్ట్ ఆఫీస్లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఈ పీపీఎఫ్ అకౌంట్ అనేది ఒక పర్సన్ పేరు మీద కేవలం ఒక అకౌంట్ మాత్రమే ఉండాలి, అది పోస్ట్ ఆఫీస్లో ఉండొచ్చు లేదా బ్యాంకులో ఉండొచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్ఆర్ఎల్కి అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి అయితే ఈ అకౌంట్ అనేది వర్తించదు, ఈ అకౌంట్ను చేసుకోవడానికి అనర్హులు అనమాట. నాన్ రెసిడెంట్ ఎన్ఆర్ఐలు అయితే ఈ పీపీఎఫ్ అకౌంట్ను ఓపెన్ చేసుకోకూడదు అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సరే, పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో పీపీఎఫ్ వచ్చేసి ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.1% ఉంటుంది. 7.1% 7.1% అంటే 7.1% ఇది వచ్చేసి కాంపౌండ్, ఇయర్లీ కాంపౌండ్ అనమాట. ఇయర్కి ఒకసారి ఇంట్రెస్ట్ అనేది వేస్తారు. ఎప్పుడు వేస్తారంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, జనరల్గా మాకు ఎస్బీ కానీ ఎస్ఎస్సీ కానీ ఎలా వేస్తారో ఇంట్రెస్ట్ అనేది ఒక పీపీఎఫ్ అకౌంట్కి కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో అకౌంట్లో ఇంట్రెస్ట్ అనేది వేయటం, జమ చేయటం అనేది జరుగుతుంది. సరే, ఈ అకౌంట్ ఎవరు ఓపెన్ చేసుకోవచ్చు? సో అకౌంట్ వచ్చేసి ఎనీ పర్సన్, ఎవరైనా అకౌంట్ను ఓపెన్ చేసుకోవచ్చు. అయితే సింగిల్ అకౌంట్గా ఓపెన్ చేసుకుంటే, సరే అండి, అకౌంట్ వచ్చేసి ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు, ఎనీ అడల్ట్. సో ఎనీ అడల్ట్ కెన్ ఓపెన్ అకౌంట్. ఒక్కొక్కరికి ఒక్క అకౌంట్ మాత్రమే ఉండాలి, ఏదర్ ఇన్ పోస్ట్ ఆఫీసెస్ ఆర్ ఇన్ బ్యాంక్స్ అనేది గుర్తుపెట్టుకుంది. తర్వాత ఒక గార్డియన్ ద్వారా ఒక మైనర్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. గార్డియన్ ద్వారా మైనర్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అదే గార్డియన్ ద్వారా ఏ పర్సన్ అన్సౌండ్ మైండ్ పర్సన్ కూడా, మంచి స్థితిమంతం లేని వ్యక్తికి కూడా ఈ పీపీఎఫ్ అనేది అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు, ఓకేనా? సో ఇది అకౌంట్ ఎవరు ఓపెన్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ డిపాజిట్ వచ్చేసి అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమం 500 రూపీస్తో డిపాజిట్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. ఒక పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మినిమం వచ్చేసి 500 రూపీస్తో అకౌంట్ ఓపెన్ చేయాలి. తర్వాత పర్ ఇయర్, ఒక సంవత్సరంలో వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి 1,50,000 వరకు మనం డిపాజిట్ చేసుకోవచ్చు ఒక పీపీఎఫ్ అకౌంట్లో, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇన్ కేస్ ఈ 1,50,000 అనేది మ్యాక్సిమం, మినిమం వచ్చేసి 500 రూపీస్ చెప్పాం కదా, ఎప్పుడైతే గన ఒక సంవత్సరంలో మనం మినిమం బ్యాలెన్స్ 500 అనేది పే చేయకపోతే ఒక పీపీఎఫ్ అకౌంట్లో ఏమవుతుందంటే దాన్ని డిస్కంటిన్యూడ్ అకౌంట్ అంటారు, ఓకేనా? ఈ డిస్కంటిన్యూడ్ అకౌంట్కి వచ్చేసి మళ్ళీ ఎలా రివైవ్ చేయాలంటే, మనం సుకన్య సమృద్ధి అకౌంట్ ఎలా తెలుసుకున్నాం, ఇది కూడా అంతేనమాట. మినిమం ఎంత బ్యాలెన్స్ పర్ ఇయర్కి వచ్చేసి 500 రూపీస్. సో ఎన్ని సంవత్సరాలు బ్యాలెన్స్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఓ రెండు ఫైనాన్షియల్ ఇయర్ వరుస కట్టలేదు అనుకుంటాం. సో రెండు ఫైనాన్షియల్ ఇయర్స్కి వచ్చేసి మినిమం వచ్చేసి 500. థర్డ్ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చారనుకుందాం, థర్డ్ ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చి మినిమం ఎంత 500. సో థర్డ్ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చారు కాబట్టి అంతకుముందు రెండు ఫైనాన్షియల్ ఇయర్స్ ఎంత 500 మినిమం బ్యాలెన్స్, ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 500, టోటల్ 1500 పే చేయాలి. ప్లస్ టూ ఫైనాన్షియల్ ఇయర్స్కి వచ్చేసి డిఎఫ్ ఎంత అవుతుందంటే ఒక్కొక్క ఇయర్కి వచ్చేసి డిఎఫ్ అనేది 50 రూపీస్ పర్ ఇయర్ డిఎఫ్ అనేది పే చేయాలి. అంటే టూ ఫైనాన్షియల్ ఇయర్స్ పే చేయలేదు కాబట్టి 50+50 100 రూపీస్ పే చేయాలి. ప్లస్ ఎన్ని ఫైనాన్షియల్ ఇయర్స్ పెండింగ్ ఉంటే అన్ని ఫైనాన్షియల్ ఇయర్స్ మినిమం బ్యాలెన్స్తో పే చేసి ఆ అకౌంట్ను ఆటోమేటిక్గా రివైవ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఈ అకౌంట్కి వచ్చేసి ఇంట్రెస్ట్ ఎప్పుడు వేస్తారు, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో,
అనేది గుర్తుపెట్టుకోండి. మాలో ఏ అకౌంట్ కానీ ఎస్బీ కానీ ఒక ఎస్ఎస్సీ కానీ పిఎఫ్ పిపిఎఫ్ కానీ ఇప్పుడు అసలు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఇంట్రెస్ట్ అనేది అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. ఈ ఇంట్రెస్ట్ అనేది పిపిఎఫ్లో వచ్చినటువంటి ఇంట్రెస్ట్ అనేది ట్యాక్స్ ఫ్రీ అనమాట. అంటే ఎటువంటి ఇంట్రెస్ట్కి ఎటువంటి ట్యాక్స్ అయితే ఉండదు. ఇంకోటి ఏంటంటే మనం జనరల్గా ఎస్బీ అకౌంట్కి ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, ఒక పాస్బుక్లో ఉన్నటువంటి ఒక మంత్లో ఉన్నటువంటి బ్యాలెన్స్లో 10th డేట్ నుంచి మంత్ ఎండింగ్ వరకు బ్యాలెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అలాగే ఒక ఎస్ఎస్సీకి వచ్చేసి ఎండ్ ఆఫ్ 5th డే నుంచి మంత్ ఎండ్కు ఉన్నటువంటి మినిమం బ్యాలెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు. సేమ్ వైజ్ పీపీఎఫ్ అకౌంట్లో కూడా ఒక పాస్బుక్లో ఒక మంత్లో ఉన్నటువంటి బ్యాలెన్స్లో అంటే ఎండ్ ఆఫ్ ది మంత్ ఎండ్ ఆఫ్ ది మంత్ క్లోజింగ్ ఆఫ్ ఫిఫ్త్ డే నుంచి ఎండ్ ఆఫ్ ది మంత్ వరకు ఆ మధ్యలో ఉన్నటువంటి బ్యాలెన్స్లో ఏదైతే మినిమం బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ని ఇంట్రెస్ట్ కోసం క్యాలిక్యులేట్ చేయడానికి తీసుకుంటారు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది అకౌంట్ ఎవరు ఓపెన్ చేయాలి, డిపాజిట్ ఎంత చేయాలి, ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా పేమెంట్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి ఒక పీపీఎఫ్ అకౌంట్లో మనం ఒక పిఎంసీ ఎప్పుడు చేసుకోవాలి, తర్వాత ఒక లోన్ ఎప్పుడు తీసుకోవాలి, తర్వాత ఒక విత్డ్రాయల్ ఎప్పుడు చేసుకోవాలి, తర్వాత అకౌంట్ను ఎప్పుడు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, తర్వాత ఒక పిఎంసీ ఎలా ఉంటుంది, ఒక డెత్ కేసెస్ అనేది ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి విత్డ్రాయల్కి వెళ్ళిపోతాం, ఫస్ట్ వచ్చేసి లోన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఒక పీపీఎఫ్ అకౌంట్లో మనం లోన్ ఎప్పుడు తీసుకోవచ్చు, అంటే ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఒక అకౌంట్ అనేది 2010-11 అకౌంట్ ఓపెన్ చేశాడు అనుకుందాం ఫ్రెండ్స్. 2010-11 ఫైనాన్స్ ఇయర్లో ఓపెన్ చేశాడు అనుకుందాం. సో దీన్ని ఎక్స్క్లూడ్ చేద్దాం, 2010-11 వదిలేద్దాం. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి, 2011-12. సో ఈ ఇయర్ దాటిందంటే నెక్స్ట్ ఏంటి, 2012-13. సో 2012-13లో లోన్ తీసుకోవచ్చు, ఈ సంవత్సరం నుంచి లోన్ తీసుకోవచ్చు. ఓకేనా? అకౌంట్ ఓపెన్ చేసిన డేటు ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎగ్జెంప్షన్ చేస్తే కానీ ఎగ్జెంప్షన్ ఇస్తే మధ్యలో ఒక సంవత్సరం పూర్తయితే, అకౌంట్ ఓపెన్ చేసిన సంవత్సరం కాకుండా ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత ఆ తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ నుంచే మనం పీపీఎఫ్లో లోన్ తీసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఎట్లా? అకౌంట్ ఓపెన్ చేసిన ఫైనాన్షియల్ ఇయర్ వదిలేస్తే ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ నుంచే మనం లోన్ తీసుకోవచ్చు. అంటే ఈ సంవత్సరం ఓపెన్ చేస్తే కనుక నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ పూర్తయిన తర్వాత ఆ తర్వాత సంవత్సరమే లోన్ అనేది ఎలిజిబిలిటీ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ లోన్కి ఎలిజిబిలిటీ వస్తుంది, ఈ లోన్కి ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత లోన్ ఎంత ఇస్తారు అనేది ఇంకొక డౌట్ అన్నమాట. లోన్ ఎంత ఇస్తారంటే ఈ లోన్ అనేది ఈ సంవత్సరం ఎగ్జెంప్షన్ చేస్తే తర్వాత 5 సంవత్సరాల వరకు మాత్రమే లోన్ తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాతనే 6 సంవత్సరాల తర్వాత, 7 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత తీసుకోవచ్చు అంటే తీసుకోవడానికి లేదు. యాక్చువల్గా పీపీఎఫ్ వచ్చేసి మెచ్యూరిటీ టైం వచ్చేసి 15 ఇయర్స్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 15 ఇయర్స్ పీపీఎఫ్ మెచ్యూరిటీ టైం. ఓకేనా? సరే, ఈ లోన్ అనేది ఈ మధ్యలో 1 సంవత్సరం వదిలేస్తే తర్వాత 5 సంవత్సరాల వరకు లోన్ తీసుకున్నటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి 2012-13 నుండి లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి 2013-2014 లోన్ తీసుకోవడానికి వస్తే 2013 ఏప్రిల్ నుంచి కానీ 2014 మార్చి వరకు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో లోన్ తీసుకోవడానికి ఒక కస్టమర్ వచ్చినప్పుడు మనం లోన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసి ఎంత ఎలిజిబిలిటీ ఉంటుందంటే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇమ్మీడియట్లీ సెకండ్ ప్రిసీడింగ్ ఇయర్ అంటే ఇప్పుడు 2013-14 వచ్చింది, దీని వెనకాల 2 ఫైనాన్షియల్ ఇయర్లు ఉన్నాయి, 2012-13 ఒకటి ఉంది అవునా, తర్వాత వచ్చేసి 2011-12. ఇమ్మీడియట్ సెకండ్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఇది ప్రెజెంట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2012-13-14, 2010-11 అకౌంట్ ఓపెన్ చేస్తే 2013-14 లోన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ సెకండ్ ప్రిసీడింగ్ ఇయర్ ఏంటంటే దాంతకు ముందు ఉన్నటువంటి 2 ఫైనాన్షియల్ ఇయర్ నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుంటే ఇక్కడ 13-14 ప్రెజెంట్, సో అంతకు ముందు ఏవి 12-13, 11-12. సో ఇమ్మీడియట్ సెకండ్ అంటే ఏంటి, సెకండ్ ఇమ్మీడియట్ అంటే ఇది ఫస్ట్ ప్రిసీడింగ్, తర్వాత ఇది సెకండ్ ప్రిసీడింగ్ ఇయర్. సో ఇక్కడ 2012 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి ఎంత బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్లో మనకు 25% అనేది మనము డ్రా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏమంటే ఒకవేళ మనకు అకౌంట్ డిస్కంటిన్యూ అయితే కనుక డిస్కంటిన్యూడ్ అకౌంట్కి
ఒక లోన్ కానీ విత్డ్రాయల్ చేసుకోవడానికి రాదనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అకౌంట్ని ఎప్పుడైనా కంటిన్యూగానే రన్నింగ్లో ఉండాలనేది గుర్తుపెట్టుకోండి. 25% అనేది తీసుకోవచ్చు, ఓకేనా? తర్వాత ఈ లోన్ తీసుకున్న తర్వాత లోన్ ఇంట్రెస్ట్ పడుతుంది కదా, లోన్ అనేది 36 మంత్స్ లోపు, బిలో 36 మంత్స్ లోపు పే చేస్తే కనుక ఆ మనం తీసుకున్నటువంటి అమౌంట్కి ఎంత ఇంట్రెస్ట్ పడుతుందంటే 1% ఇంట్రెస్ట్ పడుతుంది అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఒకవేళ 36 మంత్స్ దాటిందంటే, ఒకవేళ 36 మంత్స్ దాటిందంటే మాత్రము ఎంత ఇంట్రెస్ట్ రేట్ పడుతుందంటే ఫ్రెండ్స్, 6%. 36 మంత్స్ దాటిన తర్వాత మనం లోన్ పే చేయాలంటే 6% పడుతుంది. ఎప్పటి నుంచి లోన్ ఏ రోజు తీసుకున్నారో ఆ డేట్ నుంచి కూడా టోటల్గా 6% పడుతుంది లోన్ తీసుకున్న వాటి మీద ఇంట్రెస్ట్ అనేది గుర్తుపెట్టుకొని. 36 మంత్స్లో పే చేస్తే 1%, 36 మంత్స్ తర్వాత పే చేస్తే కనుక 6% అనేది ఇంట్రెస్ట్ అనేది పడుతుంది అనేది గుర్తుపెట్టుకొని. తర్వాత ఈ లోన్ అనేది ఒకసారి కట్టిన తర్వాత వెంటనే లోన్ పెండింగ్ ఉండగా ఇంకో లోన్ అయితే ఇవ్వరు. లోన్ మనం పూర్తిగా కట్టిన తర్వాతనే ఇంకో లోన్ అనేది ఇస్తారు, అది కూడా 5 సంవత్సరాల లోపు మాత్రమే. 5 సంవత్సరాలు దాటిందంటే ఎటువంటి లోన్కి ఎలిజిబిలిటీ అనేది ఉండదు ఇంకా, ఓకేనా? తర్వాత వచ్చేసి మనము లోన్ అయిపోయిన తర్వాత విత్డ్రాయల్. సో విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. విత్డ్రాయల్ అంటే మన అమౌంట్ని మనము డ్రా చేసుకునేదానికి అవకాశం అయితే ఉంది. ఎప్పుడు డ్రా చేసుకోవచ్చు అంటే ఒక అకౌంట్లో వచ్చేసి ఎప్పుడైతే అకౌంట్ ఓపెన్ చేసినట్టు ఫైనాన్షియల్ ఇయర్ తప్ప తర్వాత 5 సంవత్సరంలో పూర్తయిన తర్వాత నుంచి మనము ఒక పీపీఎఫ్ అకౌంట్లో విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రాయల్ అంటే పార్షియల్ విత్డ్రాయల్ అంటారనమాట దాన్ని. లోన్ కాదు, లోన్ అంటే ఏంటి, మనం లోన్ తీసుకునేటటువంటి అమౌంట్కి వడ్డీ కట్టడం, దాన్ని లోన్ అంటారు. విత్డ్రాయల్ ఆర్ పార్షియల్ విత్డ్రాయల్ అంటే మన అకౌంట్లో అనేది జనరల్గా డ్రా చేసుకోవడం, అంటే దానికి ఎటువంటి వడ్డీ అవసరం లేదు, వడ్డీ పడదు, తర్వాత మనం రీపేమెంట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు విత్డ్రాయల్కి, మామూలు విత్డ్రాయల్కి, పార్షియల్ విత్డ్రాయల్కి, ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చే సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందామండి. 2010-11లో అకౌంట్ ఓపెన్ చేశారనుకున్నాం పీపీఎఫ్, ఓకేనా? 2010-11లో అకౌంట్ ఓపెన్ చేశారు. 5 ఫైనాన్షియల్ ఇయర్స్ పూర్తయినాయి. అకౌంట్ ఓపెన్ చేసిన ఫైనాన్షియల్ ఇయర్స్ కాకుండా 5 ఫైనాన్షియల్ ఇయర్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఎట్లా, 2010-11లో అకౌంట్ ఓపెన్ ఇది వదిలేద్దాం. 2011-12 తర్వాత 12-13 తర్వాత 13-14 తర్వాత 14-15 తర్వాత వచ్చేది 15-16, ఓకేనా? 10-11లో అకౌంట్ ఓపెన్ చేశారు, తర్వాత వచ్చేసి 11-12, 12-13, 13-14, 15-16 5 ఫైనాన్షియల్ ఇయర్స్. ఈ 5 ఫైనాన్షియల్ ఇయర్స్ పూర్తయిన తర్వాత ఎప్పుడు నెక్స్ట్ 16-17లో ఏం తీసుకోవచ్చు, విత్డ్రాయల్ తీసుకోవచ్చు. అప్పటి నుంచి ఎప్పటి వరకైనా ఇంకా మెచ్యూర్ టైం అయ్యే వరకు కూడా ఇయర్కి ఒకసారి, ఇయర్లీ ఒక విత్డ్రాయల్ మాత్రమే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో పీపీఎఫ్ అకౌంట్ నుంచి ఒక్క విత్డ్రాయల్ మాత్రమే మనం చేయగలం అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో అకౌంట్ ఓపెన్ చేసిన ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా మధ్యలో 5 ఫైనాన్షియల్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి లోన్ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఈ లోన్ అనేది ఎంత తీసుకోవచ్చు అంటే యాక్చువల్గా లోన్కి ఇమ్మీడియట్లీ సెకండ్ ప్రిసీడింగ్ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తారు. సెకండ్ ప్రిసీడింగ్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఎంత బ్యాలెన్స్ ఉందో దాంట్లో 25% ఆఫ్ ది అమౌంట్ అనేది డ్రా చేసుకోవచ్చు, అవునా? ఇప్పుడు మనకు విత్డ్రాయల్ వరకు వచ్చేసరికి ఇమ్మీడియట్లీ ఫోర్త్ ప్రిసీడింగ్ ఇయర్ చూసుకోవాలి. సరే 2016-17లోనే విత్డ్రాయల్కి ఎలిజిబిలిటీ వచ్చింది, సరే 2016-17లోనే విత్డ్రాయల్కి వచ్చారు అనుకుందాం ఆ కస్టమర్. 2016-17లోనే విత్డ్రాయల్కి వస్తే ఇమ్మీడియట్లీ ఫోర్త్ ప్రిసీడింగ్ అంటే ఇది వచ్చేసి ఫస్ట్ ప్రిసీడింగ్ ఇయర్ అవుతుంది, ఇది సెకండ్ ప్రిసీడింగ్ ఇయర్, ఇది థర్డ్ ప్రిసీడింగ్ ఇయర్, ఇది ఫోర్త్ ప్రిసీడింగ్ ఇయర్ అంటే ఏది, 2013 ఎండింగ్లో ఎంత బ్యాలెన్స్ ఉందో 2013 ఇయర్లో అంటే 31/3/2013కు ఎంత బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్లో 50% ఆఫ్ ది అమౌంట్ కెన్ విత్డ్రా. అర్థమైందా? సింపుల్గానే ఉంది నన్ను అడిగితే. లోన్ వచ్చేసి ఇమ్మీడియట్లీ సెకండ్ ప్రిసీడింగ్ ఇయర్ ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత విత్డ్రాయల్ వచ్చేసి ఫోర్త్ ప్రిసీడింగ్ ఇయర్. లోన్కి ఎప్పుడు ఎలిజిబిలిటీ వస్తుంది, అకౌంట్ ఓపెన్ చేసిన ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా మధ్యలో ఒక ఇయర్ కంప్లీట్ అయితే తర్వాత సంవత్సరంలో లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది. విత్డ్రాయల్కి ఎప్పుడు ఎలిజిబిలిటీ వస్తుంది, అకౌంట్ ఓపెన్ చేసిన ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నుంచి
ఎలిజిబిలిటీ వస్తుంది. అంతే కదా, ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి అయితే ఏం లేదు. వెరీ సింపుల్, లోన్ అయితే కనుక సెకండ్ ప్రిసీడింగ్ ఇయర్లో 25% ఆఫ్ ది బ్యాలెన్స్ కెన్ విత్డ్రా, అండ్ ఇన్ కేస్ ఆఫ్ విత్డ్రాయల్ ఫోర్త్ ప్రిసీడింగ్ ఇయర్లో బ్యాలెన్స్ ఉన్నది, ఆ బ్యాలెన్స్లో 50% అనేది డ్రా చేసుకునేదానికి అవకాశం ఉంది. తర్వాత మనం ఇక్కడ నుంచి సంవత్సరం కూడా మనం మెచ్యూర్ టైం వరకు కూడా ఇయర్లీ వన్స్ ఒకసారి అనేది విత్డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎన్నిసార్లైనా ఇక మెచ్యూర్ టైం వరకు మనం డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా, ఇది సంవత్సరానికి అయితే ఒక్కసారే డ్రా చేయాలి, దానికి మనం మళ్ళీ మనం రీపేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది విత్డ్రాయల్, ఇట్స్ నాట్ ఏ లోన్. లోన్కి అయితే ఇంట్రెస్టు అలాంటివి పడతాయి, కానీ మనకు మామూలు విత్డ్రాయల్కి అయితే ఎటువంటి లోన్ అవసరం లేదు, ప్లస్ రీపేమెంట్ చేయాల్సినటువంటి అవసరం కానీ ఉండదు. ఓకేనా, మెచ్యూర్ టైం, మెచ్యూరిటీ. సో మెచ్యూరిటీ అనేది మీకు ఇందాక చెప్పాను, దీని టైం ఎంత? 15 ఇయర్స్. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ మెచ్యూరిటీ ఎంత? 15 ఇయర్స్. ఓకేనా, సో మెచ్యూరిటీ తర్వాత ఇంకోటి ఏంటంటే, పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు క్యాష్ ద్వారా కానీ చేయొచ్చు, లేదా చెక్ ద్వారా కానీ చేయొచ్చు. చెక్ ద్వారా చేస్తే కనుక చెక్ ఎప్పుడైతే రియలైజ్ అవుతుందో ఆ డేట్ ఆఫ్ రియలైజేషన్ ఆఫ్ చెక్ డేట్ నుంచి అకౌంట్ ఓపెనింగ్ అనేది కన్సిడర్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇప్పుడు మెచ్యూరిటీ అనేది, మెచ్యూరిటీ అమౌంట్ అనేది మనకు వచ్చేసి 15 ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ అనేది చెల్లిస్తారు. ఒకవేళ మన పీపీఎఫ్ను మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ 5 ఇయర్స్ వరకు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సో పీపీఎఫ్ అకౌంట్ని వచ్చేసి మళ్ళీ మనము 15 ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ 5 ఇయర్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత వచ్చేసి మనం ఈ పీపీఎఫ్ను వచ్చేసి మనం డిపాజిట్స్ లేకుండా కూడా, ఎటువంటి డిపాజిట్స్ అదనంగా మళ్ళీ ఒకవేళ డిపాజిట్స్ లేకుండా కూడా అట్నే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అకౌంట్ను. డిపాజిట్స్ లేకపోయినా కూడా మనకు పీపీఎఫ్ ఇంట్రెస్ట్ రేటే ఇస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇదే టైంలో మనం అకౌంట్ను ఎప్పుడైనా కానీ డ్రా చేసుకోవచ్చు. మనము ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు, ఆ ఎక్స్టెన్షన్ పీరియడ్లో వచ్చేసి ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు, లేదా ఫైనాన్షియల్ ఇయర్కి ఒకసారి ఒక విత్డ్రా అనేది చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ పీపీఎఫ్ మెచ్యూరిటీ అనేది డిస్కంటిన్యూడ్ అకౌంట్స్ని మనం ఎక్స్టెన్షన్ చేయడానికి రాదు అనేది గుర్తుపెట్టుకోండి. డిస్కంటిన్యూడ్ అకౌంట్స్లో లోన్ తీసుకోవడానికి రాదు, విత్డ్రా చేయడానికి రాదు, అలాగే ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా రాదు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత వచ్చేసి ఈ మెచ్యూరిటీ అయిన తర్వాత మనం డిపాజిట్ చేసుకుంటూ పోతుంటారు. డిపాజిట్ చేసుకుంటూ పోయేటప్పుడు మళ్ళీ ఎప్పుడైనా ఒక కస్టమర్ డ్రా చేసుకోవాలి అనుకుంటే కనుక 60% ఆఫ్ ది అమౌంట్ అనేది ఫర్ ఫైనాన్షియల్ ఇయర్కు డ్రా చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ ఇయర్లో ఎక్స్టెన్షన్ అకౌంట్లో ఇది ఎక్స్టెన్షన్ చేసినప్పుడు డిపాజిట్ చేసుకుంటూ పోతే మళ్ళీ ఇయర్కు ఒకసారి మనం ఎంత బ్యాలెన్స్ డ్రా చేసుకోవచ్చు అంటే 60% బ్యాలెన్స్ ఎంత ఉందో అంత బ్యాలెన్స్ అనేది డ్రా చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంది ఎక్స్టెన్షన్ పీరియడ్లో ఇది. ఓకేనా, తర్వాత వచ్చేసి ఒక పీపీఎఫ్ అకౌంట్ని మనం ప్రీమెచ్యూర్గా ఎప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. ఒక డెత్ అయినప్పుడు కానీ, ఒక డిపాజిటర్ డెత్ అయినప్పుడు అకౌంట్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే డిపాజిటర్ డెత్ అయిన తర్వాత ఒక నామినీ కానీ లీగల్ హెయిర్ కానీ ఈ పీపీఎఫ్ అకౌంట్ని కంటిన్యూ చేయడానికి లేదు అనేది గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఖచ్చితంగా అకౌంట్ను క్లోజ్ చేయాలి. సో డెత్ కేసెస్లో మనం ప్రీమెచ్యూర్గా క్లోజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఈ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఒక డిపాజిటర్ కావచ్చు, తర్వాత ఆ డిపాజిటర్ చిల్డ్రన్ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మనం కన్సర్న్డ్ అవసరమైనటువంటి నెససరీ డాక్యుమెంట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసినా అకౌంట్ను క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకోటి అంటే లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్, సీరియస్ ఇల్నెస్ అంటే తీవ్రంగా జబ్బు చేసినప్పుడు కానీ, లైఫ్ థ్రెటనింగ్ డివైస్ ఇలాంటి డిసీజెస్ అంటే చావు బతుకుల మధ్య పోరాడేటటువంటి అటువంటి జబ్బు చేసినప్పుడు కానీ, అలాంటి జబ్బుల సందర్భంలో కూడా మనం పిఎంసీ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకోటి ఏంటంటే పిఎంసీ చేసుకున్నప్పుడు జనరల్గా 1% అనేది అమౌంట్, పీపీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుందో ఆ 1% ఇంట్రెస్ట్ రేట్ అనేది అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ నుంచి ఇప్పటివరకు 1% రేట్ అనేది తగ్గించి డిడక్ట్ చేసి అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది అనేది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత వచ్చేసి
డెత్ కేసెస్ మీకు ఇందాకే చెప్పడం జరిగింది. సో తర్వాత ఇంకోటి సారీ పిఎంసీ అనేది తర్వాత ఒక ఇండియన్ ఎన్ఆర్ఐగా మారినప్పుడు, ఎన్ఆర్ఐగా మారినప్పుడు కూడా ఈ అకౌంట్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. పీపీఎఫ్ అకౌంట్ అనేది గుర్తుపెట్టుకుని తర్వాత డెత్ కేసెస్లో వచ్చేసి డెత్ కేసెస్ అయిన తర్వాత పీపీఎఫ్ అకౌంట్ను ఎటువంటి పరిస్థితుల్లోనూ కంటిన్యూ చేయకూడదు డెత్ కేసెస్లో. ఓకేనా? ఒక నామినీ కానీ ఒక లీగల్ హెయిర్ కానీ పీపీఎఫ్ అకౌంట్ను కంటిన్యూ చేయడానికి అయితే లేదు. ఓకేనా? ఖచ్చితంగా అకౌంట్ను క్లోజ్ చేయాలి. ఒకవేళ డెత్ అయినటువంటి సందర్భంలో ఎప్పుడైతే అకౌంట్ క్లోజ్ చేస్తారో అకౌంట్ క్లోజ్ చేసే ముందు ప్రెసిడింగ్ మంత్ అంటే ఈ నెలలో క్లోజ్ చేసే లాస్ట్ మంత్ ఎండింగ్ వరకు కూడా ఇంట్రెస్ట్ రేట్ అనేది పీపీఎఫ్ ఇంట్రెస్ట్ రేటే చెల్లించి ఇవ్వడం అనేది జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ టోటల్గా కంప్లీట్గా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ గురించి. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయో మనకు, నాకైతే చాలా సింపుల్గానే అనిపించింది. ఏమంటే ఒకటికి రెండు సార్లు మనం చదివినట్లయితే బాగా గుర్తుండిపోతుంది అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో జస్ట్ ఒక కామెంట్ చేయండి, ఐ విల్ గివ్ రిప్లై. ఓకే. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పీపీఎఫ్లో ఒక పీపీఎఫ్లో వచ్చేసి మనం క్రెడిట్ చేసుకునే అమౌంట్ అనేది సెక్షన్ అన్ని ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 80C కింద మనం సేవింగ్స్ కింద ఈ పీపీఎఫ్లో డిపాజిట్ చేసుకునే అమౌంట్ అయితే చూపించవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ పీపీఎఫ్లో మనం అకౌంట్ను పోస్ట్ ఆఫీస్ నుంచి బ్యాంక్ అయినా బ్యాంక్ నుంచి పోస్ట్ ఆఫీస్కైనా ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి వెసులుబాటు కూడా ఉంది. ఓకేనా? ఇది మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.